राजगोपाल रेड्डी कोसम वच्चिंदा ఎన్నిక पदवी लेकुंडा ना ఎమ్మెల్యే మరి 18 నెలల ముందు ఎమ్మెల్యే వారిని సర్పంచిని రాజీనామా చేయవద్దు మీ చేయమంటే చేస్తారా లేదు చేస్తారా లేదు ఒక ఎంపిటిషన్ రాజీనామా చేయమంటే చేస్తారా లేదు మరి 18 నెలల నుంచి ముందు నేను ఎమ్మెల్యే రాజీనామా చేసి ఒక ముఖ్యమంత్రి తోటి ఒక రాష్ట్ర ప్రభుత్వం తోటి కొట్లాడుతున్నా అంటే మరి దీన్ని ఏమంటారు ఎన్నికంటారా యుద్ధమంటారా ఇది ధర్మయుద్ధం ధర్మయుద్ధం మునుగోడు గడ్డ మీద కురుక్షేత్రం జరుగుతుంది धर्मा की अधर्मा की मध्य युद्ध जो अवना कदा मैं युद्ध राजकी मुनगोडु प्रजलु नी ताटा को सप्पुलकु भयपड़ प्राता अन्यायम चेसिनो इक्कड़ प्रजलु गेलिपिंचिन एम्मेल्येकु अपॉइंटमेंट इव्वकुंडा अवमानिंचिनो ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా నువ్వు వివక్ష చూపించావు సవది తల్లి ప్రేమ చూపించావు ఈ ప్రాంతం మీద అభివృద్ధికి ఒక్క రూపాయి ఇవ్వలేదు ఒక హాస్పిటల్ కట్టలే ఒక బడి కట్టలే ఒక రోడ్ ఇవ్వలే ఏం చేయకపోతే మనం అందరం అడుగొద్దా మన నిమ్మలంగ ఇంకా 18 నెలలు ఉండదనుకో మళ్ళా ఇప్పుడు ఈ 18 నెలలు కూడా గిట్నే ఉంటాయి ఆ తర్వాత ఎన్నికలు వస్తాయి మళ్ళా ఎన్నికలు వచ్చినప్పుడు ఏం చేసి మళ్ళా కేసీఆర్ డబ్బులు పెట్టి దోసుకున్న సొమ్ముతోటి మళ్ళా 50 సీట్లు గెలిచి మళ్ళా గవర్నమెంట్ ఇంకో 20 మంది ఎమ్మెల్యే కొనుకుంటాడు మళ్ళా ఆయనే వస్తాడు మళ్ళా ఈ ప్రాంతానికి మునుగోడుకు నామపురానికి అన్యాయం చేస్తాడు మరి మీ బతుకులు మారేది ఎట్లా ఎట్లా మాట్లాడతే ఎప్పుడో ఒకనాడు త్యాగం చేసి యుద్ధం చేస్తే ఆ కుటుంబ పాలన కేసీఆర్ గడ్డ దిగితేనే కదా మీ బతుకులు మారేది ఎనిమిది ఏళ్లలో కేసీఆర్ మీ బతుకులు మార్చిందా మీకు ఇళ్ళు కట్టించిందా మీకు రోడ్లు వేపించిందా మీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించిందా బెల్ట్ షాపులు పెట్టి తాగిపిస్తున్నాడు ఎన్నున్నాయి బెల్ట్ షాపులు మీ ఊర్లో పదా మరి టీఆర్ఎస్ కూసుకుంట ప్రభావాన్ని నేను ఒకటి అడిగేది ఉండే ఇండ్లు కట్టేయలేదు కానీ రెండు బెడ్రూమ్లు పది బెడ్రూమ్లు ఇంకొక పది బెడ్ షాపులు పెట్టేపోయిన అడగపోయారు అంటే పది ఇండ్లు కట్టించిండా పది బెడ్ షాపులు పెట్టిండా మహిళలారా ఆ పది బెడ్ షాపులు పెడితే మీరు సంతోషంగా ఉన్నారా సపోర్ట్ చేయరు మీరు కూడా తాగుతారు ఆయన గొప్ప చేశారు నవ్వుతురు మరి బెడ్ షాపులు బంజారు నవ్వుతా ఊరికి ఒక్క షాప్ సరిపోదా ఊరికి ఎన్ని కావాలి బెడ్ షాపులు ఒక్క షాప్ అది కూడా వద్దు డిస్టర్బ్ చేయకరా ఫోటోలు కల్లకుండా మూడు గంటలకు తెరవాలి షాపు సాయంత్రం ఆరు గంటలకు బంద్ చేయాలి లేకపోతే పొద్దున షాయదాక ముందుకే తాగుతాను పోతురు ఏం చెప్పాలి ఇళ్లకు తాగుతలేరు మరి ఏం చేయాలి రాజగోపాల్ రెడ్డి గెలిస్తే కమలం పువ్వు గెలిస్తే ఒకటే ఒక బెల్ట్ షాప్ ఉంటది ఉంటదా అవును కరెక్టా కాదా మరి మీకు బెల్ట్ షాపులు ఎక్కువ కావాలంటే మళ్ళీ కారు గుర్తు కీరిపోలే ఇంకో పది పెట్టిస్తాడు తాగిపిస్తాడు మీ కుటుంబాన్ని నాశనం చేసి మీ జీవితాలు జీవితాలను మీ పిల్లల జీవితాలు తాగి 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 చస్తారు ఇది బంగారు తెలంగాణ కాదు ఇప్పటికే సగం తాగుబోతున్న తెలంగాణ అయింది కాదే ఈ తాగుబోతు ముఖ్యమంత్రి రోజు పొద్దున ఫామ్ హౌస్ లో తాగేది అందరికి తాగిపిస్తుండు ఆ మత్తులు పెడుతుండు ఎలక్షన్ వచ్చినప్పుడు పైసలు ఇస్తుండు మళ్ళీ ఓట్లు వేయించుకుంటు మీకు అదేనా కావాల్సింది మరి మీ పిల్లల బతుకులు మీ భవిష్యత్తు మారద్దా మారాలంటే ఈ యుద్ధంలో మనం గెలవాలి ఈ యుద్ధంలో మనం గెలిచి తెలంగాణ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి మీరందరూ కూడా నామాపురం గ్రామస్తులందరూ చెప్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు ఎనిమిది ఏళ్ల నుంచి ఒక కుటుంబం పరిపాలిస్తుంది కుటుంబ దోపిడీ జరుగుతుంది ఆ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు మునుగోడు బిడ్డ మీ పౌరుషం రాజీనామా చేసి యుద్ధానికి వచ్చిండు ఆ యుద్ధంలో మీరు సిద్ధంగా ఉండండి అని చెప్తున్నారు ఆ ధర్మ యుద్ధంలో ధర్మాన్ని కాపాడమని చెప్తున్నారు ఇది రాజగోపాల్ రెడ్డి కోసం రాలే మునుగోడు ప్రజల కోసం తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం తెలంగాణ ప్రజల తలరమ తలరాత మార్చేందుకు వచ్చింది ఎన్నిక మరి మనం కొట్లాడాలా వద్దా మరి మీరందరూ వాళ్ళు బీరి బిర్యాని కమ్ముడిపోతారా వాళ్ళు 50,000 ఇస్తా 100,000 ఇస్తా అని ఎవరెవరు వస్తారు మీ ఊరికి ఎమ్మెల్యేలు తాటికొండి రాజయ్యకు కాళ్ళు
కాళ్ళు పైకి పెట్టి తలకాయ కింద పెట్టాను. నెక్స్ట్ కేసీఆర్ టికెట్ ఇయ్యడు. ఆల్రెడీ డిసైడ్ అయిన టికెట్ ఇవ్వద్దని చెప్పి తాగి ఏదేదో మాట్లాడుతున్నాడు. ఈ మధ్యన చాలా సార్లు ఇక్కడ కూడా తాగుతుండ తాగిపిస్తుండ, అంటే ప్రతి ఒక్కరికి తాగిపించుకుంటా తినిపించుకుంటా ఓట్లు అడుగుతుండ్రా. ఈసారి ఉద్యమం రావాలి మీ ఊర్లో నామాపురంలో, ఉద్యమం రావాలి. తాగుడు ఎక్కువై జీవితాలు నాశనం అవుతున్నాయి. కేసీఆర్ ఏమో కానీ చాలా మందికి తాగుడు అలవాటు ఎక్కువ చేసిండు. ఇది తక్కువ కావాలి. మహిళలారు మీరు చెప్పి తక్కువ కావాలని అవద్దా? ఎక్కువైందా లేదా? ఈ మధ్యన నాకు మొన్నోడు మొన్న రెండు మూడు రోజుల కింద మున్నారు రోజుల కింద ఒక ఆయన ఎలక్షన్లో తిరుగుతుంటే నా దగ్గర దగ్గరకు వచ్చి సెల్ఫీ దిగుతా అన్నాడు. గప్పున వాసన వస్తుంది, ఏ వాసన వస్తుంది అన్న అన్న మీద చేయి సార్ అంటున్నాడు. ఈ సకదనం బాగానే విన్న పోవద్దు. ఆయన అంట వాసన వచ్చి తాగి మధ్యాహ్నం పూట ఇంకా మీద చేసి దిగాలట. మన్నో రోజు పొద్దున పొద్దున నేను మునుగోడలో ఇల్లు కట్టుకొని ఆడనే ఉంటున్నా. ఉదయం 7 గంటలకు చేయదాగిన బయటకు వచ్చిన 7 గంటలకు ఒక ఆయన వచ్చి చదువుకున్న ఆయనే పాయింట్ షర్ట్ వేసుకుని మంచి గుడి చూస్తుందకు వాసన వస్తుంది 7 గంటలకు. ఇటువంటి కణువనే ఒకటి కనువ కప్పుకొని ఆయన చేతులతో కనువ కప్పుకొని కనువ తీసుకొని వచ్చి నా కనువ కప్పంటున్నాడు. ఏంది వాసన వస్తుంది అన్న 7 గంటలకు ఉదయం, అంటే తాగినవా అన్న? ఆ తాగి వచ్చినా అన్నాడు. ఇంకప్ప పోవన్న సార్, నాకు 500 ఓట్లు ఉన్నాయి అంటున్నావు. నేను ఓడిపోయినా పర్వాలేదు, దగ్గర 1000 ఓట్లు పడినప్పు ఫస్ట్ నీ ఓట్లు నీ చక్కదనం నీ తిట్టిన బాగా, అంటే నేను ఓట్ల కోసం అని చెప్పి తాగిపించి తినిపించి నాకు ఓట్లేదు. తాగితే ఎప్పుడు చక్కదనం ఉండాలి? పొద్దున్నదాకా పని చేస్తే సాయంత్రం 2 బుక్కలు తాగితే కుటుంబంతో 2 బుక్కలు తినేసి పండుకుంటే కష్టం చేసేటోళ్ళు కొంచెం మంచిగా నిద్రపడతా, అంతేనా? పొద్దున 7 గంటలకు తాగి వచ్చి నాకు కనువ కప్ప అంటే వాళ్ళ ముఖంలో ఏమని ఉందా? వాళ్ళ భార్య పిల్లలు ఏమనుకోవాలి? తలకాయ తీసి మీ మహిళలకు ఎట్లుంటుంది? దేటైన తాగి నీ భర్త తిరుగుతుంటే నీ మీకు మహిళలకు తల తీసినట్టు ఉండదు? ఉంటుందా? ఉండవా? దుర్మార్గం తయారు చేసిండు కేసీఆర్ మాత్రం. ఈ తెలంగాణ ఎట్లా బాగుపడుతుందేమో కానీ, ఇక మీరు నామాపురంలో ఏం చేస్తారో కానీ పోయినసారి కంటే డబల్ మెజార్టీ రావాలి. శంప షెల్లు అనిపించాలి కేసీఆర్. డెవలప్మెంట్ విషయానికి వస్తే నేను ఒక్క విషయం చెప్తున్నా, ఈ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇది అమిత్ షా గారితో మొన్న పోయినా 40 నిమిషాలు మాట్లాడిన తెలంగాణ పరిస్థితి మొన్న పోయినప్పుడు మొత్తం చెప్పిన ఏం కావాలి అన్నాడు. మా మునుగోడు నియోజకవర్గానికి గవర్నమెంట్ హాస్పిటల్స్ కావాలి, ఈఎస్ఐ హాస్పిటల్, స్కూల్సు నవోదయ సైన్స్ స్కూల్సు, రోడ్సు, టెక్స్టైల్ పార్కు, ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటరు, స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్య శిక్షణా కేంద్రం, అట్లా 10 రకాలు అడిగిన నేను. దాదాపు 1000 కోట్ల రూపాయలు నేను అడగగానే సెంట్రల్ గవర్నమెంట్ రోడ్లతోటి ఇప్పుడు మీ సిఆర్ఎఫ్ నిధులతోటి మీకు తెరటిపల్లి రోడ్డు మేము కూసుకుంటూ చెప్పాడు. కూసుకుంటున్నా సోల్కుంటున్నా వాడు సోల్కుంట తిరుగుతున్నాడు మనం. నేను చెప్తున్నా కేసీఆర్ చేయలేడు. రాష్ట్రం దివాలా తీసింది. కాంట్రాక్టర్లు 10 లక్షలు 20 లక్షలు 50 లక్షల బిల్లులు కూడా ఇస్తలేరు. ఈ రాష్ట్రంలో తెలంగాణలో మునుగోడు నియోజకవర్గాన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతోటి రోడ్లు డెవలప్మెంట్ విషయంలో 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తున్నాను. ఆ మాట నాకు స్వయంగా అమిత్ షా గారు చెప్పిండ్రు. అమిత్ షా గారితో 200 కోట్లు రోడ్లకు కావాలని అడిగిన నేను చెప్తున్న ఉట్టి మాటలు కాదు. నేను మీకు ఇచ్చిన మాట కట్టుబడి 3.5 ఏళ్లలో ఏం చేయలేదు కాబట్టి ధైర్యం చేసి మీరున్నారన్న నమ్మకంతో రాజీనామా చేసి యుద్ధానికి దిగిన మీరందరూ గెలిపించండి. పోయినసారి కంటే డబల్ మెజార్టీ రావాలి. ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసే బాధ్యత నాది. ఇది ఆషామాషా ఎన్నిక కాదు, తెలంగాణ ప్రజల తలరాత మార్చే ఎన్నిక. కేసీఆర్ కుటుంబానికి గద్దె దింపే ఎన్నిక, టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టే ఎన్నిక. దీని తర్వాత వాళ్ళు అనుకుంటున్నారు టీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఎన్నిక గెలిచినా ఓడినా మా గవర్నమెంట్ 2023 డిసెంబర్ దాకా ఉంటుందని అనుకుంటూ ఉండదు. నేను గెలిచిన 15 రోజుల లోపల కేటీఆర్ కేసీఆర్ కూడా హరీష్ రావు కూడా చేరుకుపోతారు. ఇది రాసి పెట్టుకొని చెప్తున్నా మీకు, పచ్చని చెట్టు కింద మాట్లాడి చెప్తున్నా. 100 కోట్ల రూపాయలు దోసుకుంటూ అవినీతి చేసింది తెలంగాణ. ప్రాజెక్టుల పేరు మీద ధరణి పోర్టల్, ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, గ్రనేడ్ మాఫియా, మొత్తం కుంభకోణాలే కేసీఆర్ కుటుంబం.
2014 తర్వాత దోపిడీ జరిగింది పెద్ద ఎత్తున. అది కేంద్ర సంస్థల సిబిఐ ఈడి దర్యాప్తు స్టార్ట్ చేసింది. నిన్న మొన్ననే కేసీఆర్ బిడ్డ కవిత బయటకు వచ్చింది. మద్యం కుంభకోణంలో ఆమె 200 కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చి ఢిల్లీలో 600 వైన్ షాపులు పెట్టింది. బతుకమ్మ ఆడుకుంటూ ఆడుకుంటూనే పెద్ద పని చేసింది ఆమె తల్లి. బతుకమ్మ అంటే బతుకమ్మ కవిత నేను అనుకున్నాను, ఈ బీర్ షాప్ కవిత ఇప్పుడు అర్థమైంది. వచ్చే సంవత్సరం బతుకమ్మ జైలు ఆడాల్సిందే, ఇక్కడ ఆడరాదు. 100% రాజు పెట్టుకోండి. రాజగోపాల్ రెడ్డికి చెప్తున్నా, కేసీఆర్ కుటుంబానికి చేరు పంపడం ఖాయం, అప్పటిదాకా నేను నిద్రపోను. ఎందుకంటే మీరు తెలంగాణ ఉద్యమంలో పార్లమెంటులో మీ గొంతునిపిచ్చి తెలంగాణ కోసం కష్టపడ్డ మనిషిని. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది కేసీఆర్ కుటుంబం కోసం కాదు, మీలాంటి పేదల బతుకుల కోసం. పేదలు బాగుపడాలి, మీ కష్టాలు పోవాలని వచ్చింది తెలంగాణ.